మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు వరుసగా ప్రాజెక్టులను ఓకే చేయడమే కాకుండా వేగంగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు అంతే కాకుండా ఒకే ఏడాది 3 సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ రూపొందించాడు చిరంజీవి గారి హీరోగా నటించిన ఆచార్య గాడ్ ఫాదర్ బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా 2022 లో విడుదల కానున్నాయి ప్రస్తుతం చిరంజీవి గారు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా ఫిబ్రవరి 4న తేదీన తెరపైకి రానుంది ఆచార్య విడుదల కాకముందే చిరంజీవి గారి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది మరో 2 నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్ సనాహాలు చేస్తున్నారు అలాగే ఈ డిసెంబర్ లో బాబీ దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు చిరంజీవి గారు ఆగస్టు కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా పండుగ సందర్భంగా థియేటర్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ విధంగా ఒకే ఏడాది చిరంజీవి గారు నటించిన 3 సినిమాలు విడుదల కానున్నాయి గత 17 ఏళ్ల కాలంలో చిరంజీవి గారు హీరోగా నటించిన 3 సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదలైంది లేదు అలాగే చిరంజీవి గారు ఒక సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత అది పూర్తయ్యేక వరకు మరో సినిమా షూటింగ్ ప్రారంభించరు కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా లైన్ లో పెడుతున్నారు దసరా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బోలా శంకర్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిరంజీవి గారు భావిస్తున్నారట అలాగే వెంకీ కుడుముల మారుతి దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు చిరంజీవి గారు అంగీకరించినట్లు తెలుస్తోంది చిరంజీవి గారు ఇలా వరుసపెట్టి ప్రాజెక్ట్ లైన్ లో పెట్టడంతో ఆయన స్పీడ్ చూసి కొర్ర హీరోలు కూడా కంగు తింటున్నారు